హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు కెవిన్ లేటెస్ట్ రీల్స్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో ఒక మీషో కలెక్షన్ని చూపించబోతున్నానండి. అదేంటంటే ఒక బ్యూటిఫుల్ శారీ, చాలా తక్కువ రేట్లో చాలా బ్యూటిఫుల్ లుక్తో మనకి ఇలా శారీ అనేది వచ్చేసిందనమాట. నేను ఒకసారి ఈ శారీని మొత్తం మీకు విప్పి చూపిస్తాను. ఇది నేను మీషోలో తీసుకున్నాను. నేను ఎప్పుడైనా మీషో కలెక్షన్ తీసుకున్నప్పుడు ఖచ్చితంగా దాని రివ్యూ కానీ ఎలా ఉందని చూసి తీసుకుంటానన్నమాట. సో ఇప్పుడు మొన్న నేను ఈ యొక్క శారీని అయితే తీసేసుకున్నానమాట. మీకు ఇది కలర్ వీడియోలో క్లారిటీగా కనిపిస్తుందో లేదో తెలీదు. ఇది కలర్ వచ్చేసి పింక్ అనమాట. మనకు ఇట్లా కింద బార్డర్ అనేది ఇలా వచ్చిందనమాట. ఇది టోటల్గా శారీ మొత్తం ఇలా చిన్న చిన్న ఫ్లవర్స్తో శారీ మొత్తం ఇట్లా వచ్చింది. అలాగే దీనిపైకి బ్లౌజ్ ఎలా వచ్చిందంటే ప్లెయిన్గా దీనిపైన ఇట్లా బ్లౌజ్ వచ్చేసి, ప్లెయిన్గా బ్లౌజ్ వచ్చేసి చిన్న చిన్న ఫ్లవర్స్ అనేటివి వచ్చినాయన్నమాట. అలాగే ఇట్లా హ్యాండ్స్ కూడా మనకి ఇలా గోల్డెన్ కలర్తో ఇలా బార్డర్ అనేది వచ్చిందనమాట. అయితే నేను దీంట్లోకి ఈ బ్లౌజ్ అనేది స్టిచ్చింగ్ చేయించలేదన్నమాట. చేయించకుండా నేనేం చేశానంటే ఈ బ్లౌజ్ పీస్ని అనేసి తీసేపించి ఈ శారీలోకి కాంట్రాస్ట్గా నేను ఒక రెడీమేడ్ బ్లౌజ్ని మీషోలోనే తీసుకున్నానమాట. ఒకసారి మీ శారీ మొత్తాన్ని చూసినట్లయితే ఇలా ఉంటుంది. చాలా బాగుంది చూడ్డానికి. ఇది పట్టు శారీ లానే ఉందండి. ఇట్లా పళ్ళు అనేది మనకి ఇట్లా వచ్చిందనమాట. ఇది విప్పి చూపిస్తాను చూడండి. డిజైన్ అయితే ఇలాగ వచ్చిందనమాట. మనకి ఫుల్గా టోటల్ శారీ అయితే ఇలా ఉందనమాట. చూడండి ఒకసారి, మీరు చూస్తే మీకు అర్థమైపోతుంది. ఇక్కడ ఫ్లవర్స్, చిన్న చిన్న ఫ్లవర్స్ కూడా మొత్తం ఇలా వచ్చాయన్నమాట. వీడియోలో సరిగ్గా కలర్ అనేది లేదు. ఇది యాక్చువల్గా పింక్ కలర్ అండి. నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. ఇది ఈ శారీ అయితే ఇలా ఉంది. బార్డర్ వచ్చేసి మనకి ఇలా వచ్చిందనమాట. చూడండి ఎంత బాగుందో కదా బార్డరు. ఇలా చిన్న చిన్నగా మామిడి పిక్కల్లాగా వచ్చేసి ఇలా మనకు బార్డర్ అనేది వచ్చిందనమాట. ఇలా ఒకసారి మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. ఇదైతే బాగుందని చెప్తాను. దీని కాస్ట్ వచ్చేసి 470 రూపీస్ అనుకుంటానండి. నేను మీషోలో ఆర్డర్ చేసుకున్నానని చెప్పాను కదా. నేను ఎప్పుడైనా మీషో కలెక్షన్ రివ్యూస్ అవన్నీ ఖచ్చితంగా నేను వీడియో చేసి పెడతాను. ఒకసారి ఈ శారీ కనుక మీరు తీసుకోవాలనుకుంటే లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూడండి. అలాగే ఇది ఈ శారీ పైకి నేను ఒక బ్లౌజ్ రెడీమేడ్ తీసుకున్నానని చెప్పాను కదా. దీనికి కాంట్రాస్ట్గా నేను చూడండి ఇలా రెడీమేడ్ బ్లౌజ్ అనేది అయితే తీసేసుకున్నానమాట. చూడండి ఇట్లా వర్క్ వచ్చింది దీనికి బ్లౌజ్కి. చాలా బాగుంది కదా బ్లౌజు. అలాగే దీనికి హ్యాంగింగ్స్ కూడా ఇలా మనకి శారీకి మ్యాచింగ్ అయ్యేలా పింక్ వచ్చాయన్నమాట. ఈ డిజైన్ కూడా చాలా బాగుంది. ఎంబ్రాయిడరీ లాగా అచ్చం ఇట్లా మనం ఎంబ్రాయిడరీ వర్క్ చేయించుకుంటాం కదా, అలా వచ్చిందనమాట. అలాగే అక్కడక్కడ గోల్డ్ అయిన పింక్తో మనకి డిజైన్ ఇచ్చారు. సో దానికోసమని నేను కాంట్రాస్ట్ కలర్ మ్యాచ్ అవుతుంది కదా అని నేను ఈ శారీకి తీసుకున్నానమాట. చూడండి ఇక్కడ మనకి మధ్యలో మధ్యలో ఇలా లక్ష్మీదేవి బిళ్ళలు కూడా ఇచ్చారు, చిన్న చిన్న ఫ్లవర్స్ కూడా ఇచ్చారు. ఇది హ్యాండ్స్. అలాగే దీని హ్యాండ్స్ వచ్చేసి ఇట్లా బుగ్గలాగా వచ్చిందనమాట. చూసారు కదా ఒకసారి. నేను ఈ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, అలాగే స్క్రీన్ పైన కోడ్ కూడా ఇస్తాను. చూడండి ఒకసారి ఇది ఇలా వచ్చిందనమాట. టోటల్గా బ్లౌజ్ అయితే బాగుంది, క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఒకసారి మీరు దీని కాంట్రాస్ట్ కలర్ మీకు ఎలా అనిపించిందో కూడా ఒకసారి కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవచ్చు. చూడండి బ్లౌజ్ అయితే ఇలా ఉంది. వెనకాల బ్యాక్ నెక్ ఇలా పాట్ నెక్ వచ్చిందనమాట. మనకి యూ షేప్లో ఇలా వచ్చిందనమాట. ఇది నేను ఆల్టరబుల్ 40 సైజ్ తీసుకున్నాను. మనకి హుక్స్లు ఫ్రంట్ సైడ్ వచ్చాయి. అలాగే దీని కాస్ట్ వచ్చేసి 480 రూపీస్ అనుకుంటానండి. దీని లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకసారి ఈ శారీకి ఈ బ్లౌజ్కి ఎలా మ్యాచ్ అయిందో ఒకసారి మీరు నాతో షేర్ చేసుకోవచ్చు. ఒకసారి మీరు ఇది తీసుకోవాలి అని అనుకుంటే కనుక ఖచ్చితంగా ఈ వీడియోని చూసి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్.